ఒకవైపు అధికార పార్టీ నేతలు ఇలా చెబుతున్నప్పటికీ కాపు యువత మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ప్రభుత్వ చర్యలు మోసపూరితంగా ఉన్నాయని చాలా మంది కాపు యువత ఆరోపిస్తున్న సందర్భం చూసాం. ఇంతకుముందు కొంతమంది కాపు యువత మనతో మాట్లాడారు, మరికొంతమంది కాపు యువత ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నా పేరు ప్రసన్న కుమార్, నేను నర్సాపురంలో ఉంటున్నాను. నేను ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ జీవైటి కాలేజీలో చదువుతున్నాను. అయితే ఈ సోషల్ మీడియా ద్వారా నాకు కాపుల జాబ్ మేళా గురించి తెలిసింది. అయితే నేను అక్కడికి విజయవాడ నోవా కాలేజ్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళాను. అయితే అప్పటికే చాలా కంపెనీలు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయినాయని, రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయిన పెద్ద కంపెనీలన్నీ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయినాయని చెప్పారు. అయినా అందుబాటులో ఉన్నటువంటి కంపెనీలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ క్యూ లైన్లో కొన్న వేల మంది ఉన్నారు. అప్పటికి నేను 2-3 గంటలు వెయిట్ చేసేసరికి కేవలం నా రెజ్యూమ్ తీసుకుని మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. కొన్ని వేల సంఖ్యలో మాత్రం హాజరైనట్టు తెలుస్తుంది, కానీ చాలా అతి తక్కువ మందికే ఉద్యోగాలు అందినట్టుగా సమాచారం. నిన్న అంటే 21వ తారీఖున విజయవాడ నోవా కాలేజీలో జరిగినటువంటి క్యాంపస్ సెలక్షన్ కాపు ఉద్యోగ నియామకం అనే వంకతోటి ఒక క్యాంపస్ సెలక్షన్ జరిగింది నోవా కాలేజీలో. ఇదంతా పెద్ద బూటకం. నిజంగా జనాల్ని ఎంతకాలం మధ్యపెట్టి ప్రభుత్వాలు నడుపుతారో నాకు అర్థం కావట్లేదు. నిజం ప్రతి మనిషికి ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయటం లేదు. కేవలం మధ్యపెట్టి వాళ్ళని దగ్గర చేర్చుకోవాలి, ఆకర్షింపబడాలి మన ప్రభుత్వం అనుకునే ఆలోచనతోటే ప్రతి కార్యక్రమం ప్రతి పథకం చేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా గతంలో ఈ ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయం అది ఈ రోజున ప్రైవేట్ సంస్థలు కూడా బాగా పెరగడం, వాటిల్లో కూడా జనజీవనానికి ఎంతో ప్రయోజనం కలిగేటువంటి ఉద్యోగాలు, అర్హతలు కలిగిన ఉద్యోగాలు దొరకడం వల్ల వీటిల్లోనే రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం ఆలోచించినా ఆ ప్రైవేటు సంస్థలు అందుకు ముందుకు రాకపోవడం, దీని మీద ప్రభుత్వం చట్టం చేయకపోవడం జరిగింది. అయితే ఆలోచన ఉన్నప్పటికీ అలాంటిది ఏ చట్టము చేయనటువంటి అసలు రిజర్వేషనే లేనటువంటి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ సంస్థల్లో ప్రత్యేకించి కాపులకు ఉద్యోగం ఇస్తారని ఎలా ఊహించగలుగుతాం? ఇదేదో పెద్ద డ్రామా. ఇలాంటి నాటకాలు ఆడుతూ ప్రభుత్వం జనాలను ఆకర్షించాలి, స్టూడెంట్స్ని మోసం చేయాలంటే మాత్రం చాలా ఇది దారుణమైనటువంటి మోసమే అవుతుంది. ఎందుకంటే అనేక ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం క్యాంపస్ సెలక్షన్లు కూడా ఒక నాటకంగా ఆడుతూ ఉంటారు. అలాంటి నాటకంలో ప్రభుత్వం కూడా వెనుకొని నడిపిస్తూ అంటే ఇది మనల్ని చదువుకున్నటువంటి వాళ్ళని కూడా మభ్యపెట్టడం, వాళ్ళని కూడా మోసం చేయడమే తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ముందు కాపు రిజర్వేషన్ అనేది కల్పించండి, ఆ రిజర్వేషన్ తర్వాత ప్రభుత్వ సంస్థతో పాటు ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు, అది తర్వాత జరిగేది. ఇలాంటి ప్రైవేట్ రంగ సంస్థలను పిలిచి మేము కాపులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థ కానీ అంటే ఇది ఒక రకమైనటువంటి మోసమే తప్ప ఇంకోటి ఏమి కాదని ఏటీఎం తెలియజేస్తాం. నా పేరు కే దుర్గా ప్రసాద్ అండి, నేను ఎంబీఏ చదివాను. కాపు జాబ్ మేళాకి వెళ్ళానండి. ఫస్ట్ 3 డేస్ క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆన్లైన్ చేసిన రిజిస్ట్రేషన్ సంబంధం లేదని చెప్పారండి. మళ్ళీ అక్కడ ఫస్ట్ నుంచి అలా స్లిప్ ఇచ్చే రిజిస్టర్ అవ్వమన్నారండి. రిజిస్టర్ అవ్వమని అక్కడ ఉన్న అన్ని కంపెనీలో ఎన్ని 3 కంపెనీ చూస్ చేసుకోమని చెప్పారండి. అందులో 3 కంపెనీ సెలెక్ట్ చేసుకున్నామండి. మళ్ళీ 21న ఇంటర్వ్యూ అని చెప్పారండి. 21న ఇంటర్వ్యూకి వెళ్ళామండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు చేసిన ఇంటర్వ్యూకి మేము చదివిన దానికి సంబంధం లేదండి. అసలు ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ మాకు రెస్పాన్స్ అనేది కూడా ఏమీ లేదండి. శాలరీ అవి కూడా మాకు ఏ విషయం అనేది ఏం చెప్పలేదండి. మాకైతే దానికి సంబంధించి ఏ విధమైన సాటిస్ఫాక్షన్ అయితే లేదండి. వెళ్ళడం వరకు వెళ్ళాం కానీ రెస్పాన్స్ అది కూడా ఏమీ లేదండి. జాబ్ మేళ పెట్టడం వరకు అయితే పెట్టారు, అంతవరకేనండి. దానికి సంబంధించి పూర్తి సమాచారం అన్నది కూడా వాళ్ళు ఏమనేది రెస్పాన్స్ తీసుకోలేదు. సార్ నేను, నా పేరు ఎం సాయి కిరణ్ సార్. నేను ఆంధ్ర లయల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయింది సార్. 2016 పాస్ అవుట్ బ్యాచ్. బీటెక్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ సార్ విత్ 60%. కాపు జాబ్ మేళాకి వెళ్ళాం సార్. అక్కడ ఒక్కొక్కరికి 3 కంపెనీస్ పెట్టుకోమన్నారు సార్.
ఏదో మన సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని ఆశతో కోటి విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు సార్ కానీ అక్కడ పరిస్థితి అలాగా లేదు సార్ ఒక విధి విధానం అంటూ లేదు ఒక రూమ్ లో నాలుగు కంపెనీలు కలిసి విద్యార్థుల్ని ఇబ్బంది పడేలాగా ఒక సిస్టమాటిక్ వే లేకుండా అందర్ని ఒకేసారి రమ్మని ఒక ప్రాసెస్ లేదు నోవా కాలేజ్ వాళ్ళకైతేనేమి టీడీపీ గవర్నమెంట్ కైతేనేమి ఒక ప్రాసెస్ లేదు సార్ ప్రతి విద్యార్థి మూడు కంపెనీలు పెట్టుకున్నారు సార్ అవి చిన్న కంపెనీలే ఉన్నాయి పెద్ద కంపెనీలే ఉన్నాయి పెద్ద కంపెనీలో వచ్చేసరికి బీపీఓ టెలికాలింగ్ జాబ్స్ అని చెప్పారు సార్ అక్కడికి వెళ్ళినాక ముందుగా పేపర్లోనేమో పెద్ద కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు అని చెప్పారు అక్కడికి వెళ్ళినాకేమో బీపీఓస్ ఉన్నాయి కాల్ సెంటర్వి అవి అని చెప్పారు సార్ ఇంకా సేల్స్ మార్కెటింగ్ అని చెప్పారు అక్కడికి వెళ్ళినాక ఒక కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే త్రీ అవర్స్ పట్టింది సార్ ఒక్కొక్కరికి అలా చాలామంది విద్యార్థులు చాలాసేపు ఉండలేక బయటకు వచ్చేసారు సార్ ఇంకోటి ఏంటంటే ఒక కంపెనీకి మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం సార్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే రేపు ఫోన్ చేస్తాం ఎల్లుండి ఫోన్ చేస్తాం అలా చెప్పకూడదు సార్ ఇస్తే ఇచ్చేసాం లేకపోతే లేదని చెప్పాలి అంతేగాని రేపు కాల్ చేస్తాం ఎల్లుండి కాల్ చేస్తాం అంటే అది మంచి పద్ధతి కాదు సార్ పొద్దున్నుంచి విద్యార్థులు ఒక కంపెనీ కోసం నుంచుంటే మధ్యాహ్నం మూడు గంటలకి సీఎం వచ్చారని మీటింగ్కి తీసుకెళ్లారు సార్ అక్కడ అసలు ఇంటర్వ్యూకి నుంచొని పాపం అటెండ్ అవుదాము జాబ్ తెచ్చుకుందాము స్టూడెంట్స్ అందరూ కిందకు పంపించేశారు ఒక సిస్టమేటిక్ వే లేకుండా సీఎం సార్ వస్తే ఆయన మీటింగ్ చెప్పుకుంటారు ఇంటర్వ్యూస్ కానియాలి కదా అయిపోయిన వాళ్ళు వచ్చి కూర్చోవాలి ఇక్కడ అలా కాకుండా స్టూడెంట్స్ అందరినీ కిందకి వెళ్ళిపోమంటే ఇంటర్వ్యూకి అప్లై చేసిన వాళ్ళు మరి ఏమవ్వాలి నా పేరు వెంకటేష్ సార్ విజయవాడ నుంచి వచ్చాను ఆంధ్రాలో కాలేజ్ బీటెక్ కంప్లీట్ అయింది సార్ జాబ్ మేళా కండక్ట్ చేశారు సార్ 21st మేమందరం జాబ్ మేళాకి అటెండ్ అయ్యాం సార్ 8 to 5 అన్నారు మేము 7 కల్లా బయలుదేరాం సార్ మేము అందరం ఒక లైన్లో నిలబడ్డాం సార్ అంటే గుంపు గుంపుగా ఉంది ఒక ప్రాసెస్ లేదు సో అందరం వెళ్ళాం సార్ కానీ వాళ్ళు టైంకి రాలేదు సార్ 8 అన్నారు సో మేము 8 కల్లా ఉన్నాం సార్ వాళ్ళు వచ్చేటప్పటికి ఒక 12 అయింది సార్ తర్వాత అసలు ప్రాసెస్ అని లేదు సార్ ఒక లైన్ లేదు ఒక పద్ధతి లేదు సార్ మేమందరం ఒక గుంపుగా నిలబడ్డాము నా సర్టిఫికెట్స్ కూడా నలిగిపోయినాయి సార్ అందరినీ ఒక్కొక్కలుగా అలా ఏం కండక్ట్ చేయలేదు సార్ అసలు అది ఇంటర్వ్యూ అనేది కాదు వచ్చాము వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడ ఇంటర్వ్యూ అనేది మీ పేరు అడుగుతున్నారు రెజ్యూమ్ అలా చూస్తున్నారు కానీ ఒక సబ్జెక్టు గురించి కానీ ఏం కానీ అడగట్లేదు మామూలుగా అన్నీ ఉంటాయి జాబ్స్ అన్నారు అక్కడికి వెళ్ళేసరికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కండక్ట్ చేసేటప్పుడు మీకు సేల్స్ ఉంది చేయగలవా అని ఒక్కటే అడుగుతున్నారు నేను వెళ్ళాను నేను అటెండ్ అయ్యాను కానీ నాకు ఒక నచ్చక వచ్చేసాను తర్వాత మేము ఒక ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యే సర్కిల్కి 3 అయింది సార్ మళ్ళీ ఒక్కొక్కరికి 3 పెట్టమన్నారు సార్ అంటే 3 ఇంటర్వ్యూస్ పెట్టమన్నారు ఒకటి సెలెక్ట్ అయితే ఇంకోటి వెళ్ళకూడదని చెప్పారు సో నేను వెళ్ళాను సెకండ్ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పటికి చాలా క్యూ ఉంది సరే అయినా సరే నించున్నాను కానీ ఒక సార్ వచ్చి 3కి సీఎం వస్తున్నారమ్మా మీటింగ్ ఉంది అందరూ వెళ్ళాలని చెప్పారు సో మేము ఇంకా ఏం చేయలేక మేము మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాం కానీ ఇలాంటి స్టూడెంట్స్ చాలా పొద్దు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా నిరాశపడతారు కదా సార్ వాళ్ళు వచ్చి చాలా గొడవ చేశారు కానీ అది పట్టించుకోకుండా సీఎం వస్తున్నారు అందరూ వెళ్ళాలని ఆ పోలీసులు అందరూ తరిమేయటంతో అందరూ ఇంకా ఏం చేయలేక అందరూ ఇలా చేశారు నా పేరు సాయి తేజ సరోజినీ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కంప్లీట్ అయిపోయింది నిన్న నోవా కాలేజ్లో ఇలా బీటెక్ జాబ్స్ ఉన్నాయని ఇంటర్వ్యూస్ వస్తే అందరం కలిసి వెళ్ళాం మా ఫ్రెండ్స్ మేము అందరం ఇక్కడ మార్నింగ్ 7 o'clock బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడ చాలామంది మా జాతి వాళ్ళు చాలామంది వచ్చారు మా జాతి గురించి పెట్టారని ఏదో నమ్మకంతో ఏదో చేస్తారు వీళ్ళందరూ అనే ఒక నమ్మకంతో అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని రకాల వాళ్ళు వచ్చారు మా కులమనే కాదు ప్రతి కులం నుంచి ప్రతి వాళ్ళు బీటెక్ఏ కానీ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకోవటం కానీ పలానా ఒకళ్ళు మామూలుగా ఉండి చెప్పడం కానీ పలానా చోటకి వెళ్తామని చెప్పడం కానీ ఎవరు ఏమీ చేయలేదు మేమే ఒకళ్ళని అన్నీ అందరిని అడిగి ఎక్కడ ఏంటి అని అడిగి వెళ్ళాం కాలేజ్ యాజమాన్యం కూడా ఎవరు ఒక్కళ్ళు కూడా సరిగ్గా లేరు అసలు అది ఎందుకు పెట్టారో కూడా తెలియదు కానీ పెట్టారు
మేము చాలా కష్టపడి చాలా ఇదిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసి అక్కడ వాళ్ళందరినీ చూసి అలా ఎందుకు వచ్చాం అనిపించింది. ఒకళ్ళని ఒక చోటకి మేము మామూలుగా మూడింటికి అప్లై చేసుకున్నాం, అది ఎక్కడుందో కూడా చెప్పేవాళ్ళు లేరు. మొన్న మార్నింగ్ వచ్చాను సార్, నేను మొన్న మార్నింగ్ వస్తే వీళ్ళు అన్నారు మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. మార్నింగ్ 7 o'clock కల్లా నేను లైన్లో ఉన్నాను. అప్రాక్సిమేట్లీ 1 or 5 మెంబర్స్ వరకు ఉన్నారు సార్ లైన్లో. ఆఫ్టర్ 11:30-12 హెచ్ఆర్స్ వస్తున్నారు సార్, అప్పటి వరకు వెయిట్ చేయమన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు తెలియదు, లంచ్ టైం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము అడుగుతుంటే వస్తారు, బాబు గారు మీటింగ్ అయిపోద్ది వాళ్ళు వెళ్ళిపోతారు, మేము అప్పుడు వస్తామన్నారు సార్. బట్ మాకు షూరిటీ ఏంటి సార్, వాళ్ళు వచ్చి మళ్ళీ కండక్ట్ చేస్తారని షూరిటీ లేదు. ఒక సెలెక్ట్ అయినా సెలెక్ట్ అయ్యాను సార్, యాక్చువల్లీ ఇంకో కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు అంటున్నారు మీరు వెళ్ళిపోండి, ఇంకా మేము కాల్ చేస్తాం మండే ట్యూస్డే కాల్ చేస్తాం. మాకు షూరిటీ ఏంటి సార్ వాళ్ళు కాల్ చేస్తారని. మ్యాక్సిమం కన్సల్టెన్సీ వచ్చేసారు, యాక్చువల్లీ ఇన్ఫోసిస్ అన్నారు, అది ఇంకో కంపెనీకి కన్సల్ట్ చేస్తున్నారు. మీరు లేదు సార్, జాబ్ మేళాలే లేదు సార్. అది సార్ అసలు మా అకామిడేషన్ అంటారు, ఆ రూమ్ ఇచ్చారు సార్ మాకు, అది ఫుల్ ఆఫ్ క్లీన్లెస్ సార్, క్లీన్ లేదు అసలు, దుమ్ము ఉంది. యాక్చువల్లీ టెంట్ కింద పడుకున్నాను సార్, నైట్ చల్లలో. బ్లాంకెట్ కూడా తెచ్చుకోలేదు మేము, చల్లలో పడుకున్నాను. అకామిడేషన్ అయితే డెడ్ బాగాలేదు సార్, అసలు చాలా బాగాలేదు, అసలు జాబ్ మేళాలో లేదు సార్. సెలెక్ట్ చేశారు, సెలెక్ట్ చేసినాక మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటే హైదరాబాద్ కానీ చెన్నైకి కానీ రండి అంటున్నారు. కన్ఫర్మ్గా జాబ్ ఇచ్చాము అని మాత్రం చెప్పట్లేదు. యువర్ అపాయింటెడ్ కన్ఫర్మ్గా యువర్ అపాయింటెడ్ అని మాత్రం చెప్పట్లా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులకి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అవి చేస్తాం ఇవి చేస్తాం ఎన్నికల్లో వాగ్దానాలు చెప్పి ఈరోజు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఉండటంతోండి కాపు నాయకుడు ముద్దగడ పద్మనాభం గారు తీవ్ర ఉద్యమం చేపట్టేసరికి ఆ ఉద్యమం ఎక్కడ సక్సెస్ అయ్యి తన ప్రభుత్వ పతనానికి ఎక్కడ దారి తీస్తుందనే ఉద్దేశంతో కాపులకు కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి కాపు ఉద్యోగ మేళా అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చి దాని ద్వారా కాపులందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. పోనీలే పని ఏదో రకంగా కాపులకు మంచి చేకూరుతుంది కదా, కాపులందరికీ ఉద్యోగాలు వస్తుంది కదా అనుకుంటే తీరా చూస్తే కాపు ఉద్యోగ మేళా ద్వారా ఈ రోజు వరకు స్టేట్లో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఎవరికి ఏ ఉపాధి కల్పించకుండా ఏ ఉద్యోగం చూపించకుండా దొంగ మాట అని చెప్తున్నారు చంద్రబాబు. కాబట్టి ఇక ముందైనా కాపుల్ని దృష్టిలో పెట్టుకుని కాపులకి మంచి పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకుంటూ చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలి భగవంతుడు అని చెప్పేసి కోరుకుంటున్నాను. కాపుల యొక్క ఓటులతో మనం 2014 ఎలక్షన్ లో గెలిచి కాపులకి విపరీతంగా మోసాలు చేసి ఎన్నో విధంగా కాపులను అన్ని విధాలుగా వాడుకొని ఈ రోజు కాపులకు ఎంత అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం క్రితం మన ముద్దగా చేసిన దీక్షకు భయపడి వెంటనే దిగి వచ్చి ఆయన గది దిగి వచ్చి ఎన్నో వరాలు కురిపించారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తాం, కాపులకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, చాలా వరాలు కురిపించారు. కాపులకి ఉద్యోగ స్టూడెంట్స్ అందరికి కూడా ఉద్యోగ మేళా అని ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆ రోజుకి పబ్బం గడిపారు. అది పబ్బం గడిపారు కానీ ఇంతవరకు కూడాను కాపులకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఆయన ఎప్పుడూ ఆయనకు ఉండే అలవాటు ఏంటంటే ప్రతి వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ వాడుకొని వదిలేసే రాజకీయాలతో కాపులకి ఎంతగానో అన్యాయం చేశారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని కాపులకి ఇవ్వాల్సిన రిజర్వేషన్, కాపుల యొక్క వాళ్ళకి ఏదైతే ప్యాకేజీలు కల్పిస్తామో ప్యాకేజీలు, అంతేవిధంగా విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు కాపు విద్యార్థులు రిజర్వేషన్ లేక ఎటువంటి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళినా సరే రిజర్వేషన్ శాతం తక్కువడం వల్ల చాలా వెనకబడిన వారు చాలా ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్ళు తెరుచుకొని మా కాపులకి ఇవ్వాల్సిన రిజర్వేషన్, కాపులకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు కానీ ఇవ్వకపోతే రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు, మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ఎన్నో ప్యాకేజీ వర్షాలు కురిపించారు. కానీ ఈసారి మీ కబురు మాటలు ప్రజలు నమ్మరు, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఈ విధంగా విద్యార్థుల విభాగం నుంచి మేము తెలియజేస్తున్నాం. కాపు ఉద్యోగ మేళతో మరోసారి కాపు సామాజిక వర్గాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. విజయవాడలో జరిగిన కాపు ఉద్యోగ మేళలో ఎంతమంది కాపు విద్యార్థులకి విద్యామణులకి న్యాయం జరిగిందన్న విషయం చూస్తే ఏమీ లేదు, అంతా శూన్యం. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి 10,000 మంది సుమారు కాపు యువతీ యువకుల్ని తరలించి అక్కడ సెక్యూరిటీ గార్డ్ పోస్టులు, మరి చిన్న స్థాయి 5,000 రూపాయలు 6,000 రూపాయలు స్థాయి ఉద్యోగాలు బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్కి మరి అక్కడ చేస్తున్నారంటే కాపు సామాజిక వర్గాన్ని అవమానం చేసే పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరోసారి మీ స్థాయి ఇది, 10,000 5,000 ఉద్యోగాలు స్థాయి మీది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపుల్ని చిన్నచూపు చూసే పరిస్థితి అక్కడ కాపు ఉద్యోగ మేళలో జరిగిన పరిస్థితి చూస్తుంటే చూస్తుంటే చాలా చిగ్గు. ఈ ఏళ బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్కి హైదరాబాద్లోని మంచి మంచి కంపెనీలో 20,000 నుంచి 25,000 రూపాయలు నెలకే ఇచ్చే పరిస్థితి ఉంది. మరి వీళ్ళు ఉద్యోగ మేళ అని చెప్పేసి అక్కడ పెట్టి
మరి కాపుల్ని చేసిన విధానం చూస్తుంటే చాలా సిగ్గుపడాలి. బాబు వస్తున్నాడో జాబ్ ఇస్తాడో అని చెప్పేసి మరి ఎలక్షన్ ముందు ఎన్నో కౌరులు చెప్పిన ఈ ప్రభుత్వం జాబ్ వచ్చిందత ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయిన పరిస్థితి మరి రెండు మూడు సంవత్సరాల్లో ఎన్నో చూసాం. మరి వాగ్దానాలకే తప్ప ఎక్కడ పనులు మాత్రం శూన్యం. మరి రుణమేళ అన్నారు, ఎక్కడ రుణమేళ, ఎవరికి అందిని అన్న వాళ్ళని చూస్తే ఎక్కడా కూడా నేను డబ్బు నాకు శాంక్షన్ అయింది తప్ప నేను మాత్రం డబ్బులు తీసుకోలేదు, నాకు మెసేజ్ వచ్చింది తప్ప నేను ఇంకా అకౌంట్లో నాకు డబ్బు రాలేదని మరి కాపు సోదరులు అంతా చెప్తున్నారు. దీనంతా చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపుని పూర్తిగా మోసం చేస్తుంది. మరి మాటలు చూస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తుంటే నేను విజయవాడలోని ఈ అంతా ప్రతిపక్షం వాళ్ళు ఈ ఉద్యమం నడుపుతున్న వాళ్ళు ఈ ప్రభుత్వం మీద కిట్టగా చేస్తున్న ప్రసారం అని చెప్పేసి ఆయన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా సరే శిష్టశుద్ధి ఉంటే మీడియా ముందు వచ్చి మాట్లాడటం కాదు, ఆయన వాగ్దానాలు ఏవైతే చేశారో ఆ వాగ్దానాలని క్లియర్గా అమలు చేసి ఈ కాపు రుణాలు కానీ కాపులకి ఇస్తాన రిజర్వేషన్లు కానీ అమలు చేసి ఇది నేను చేశాను అని అప్పుడు ఆ రోజు వచ్చి చెప్పమనండి. మేము ఇలాగే మీడియా ముందుకు వచ్చి లీడర్ అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పే రోజు వస్తుంది, ఆ పరిస్థితి ఆయన తెచ్చుకుంటే మేమందరం సంతోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతే తప్ప మీడియా ముందుకు వచ్చి టన్నుల కొలిది అబద్ధాలాడే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి కౌరులు మానేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.